హరి హివో ఓం చ విద్మహే విష్ణు పత్ని తన్నో మహాలక్ష్మి ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా అందరికి కూడా కార్తీక మాసానికి స్వాగతం పలుకుతూ కేదారేశ్వర వ్రత కేదారేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో గురు సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో రవిబుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము వృశ్చిక రాశిలో బుధశుక్ర స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారు దీపావళి అమావాస్య పండుగ సందర్భంగా శుక్రవారం స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారిని సాదర స్వాగతం ఎలా పలకాలి ఐశ్వర్యానికి ఆనందానికి తులారాశివారు బిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలు కలిపితే తులారాసి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని ఎలా అనుసరించుకోవాలో తెలియజేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరుడు తులారాశి జాతకులే తులారాశి అధిపతి శుక్రుడు అంటే కలత్రత కారకుడు వాహన కారకుడు లక్ష్మీ శుక్ర భగవానుడు ఇక్కడికి రాశిలోనే రవి సంచారం చేయడం రెండవ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం సంతాన స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం రుణరోగ శత్రుస్థానంలో రాహు సంచారం చేయడం అష్టమంలో గురుదోషం ఉండడం రాజస్థాన్లో కుజుడు నీచభంగ రాజయోగం సంచారంలో ఉండడం వ్యయంలో కేతు కేతుభగవానుడు సంచడం వల్ల గ్రహయోగం కన్నా గ్రహ దోషం అధికంగా ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో వారు తెలుపు పట్టు వస్త్రాలు ధరింప చేసుకోవడం ఇంటికి కొబ్బరాకులు మామిడాకులు అలంకరించుకోవడం ఇంటి సింహద్వారానికి లెఫ్ట్ అండ్ రైట్లో కూస్మాన దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ యొక్క జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం జన్మ నక్షత్ర ఛాయాచిత్ర యంత్రాన్ని ఆ మంత్రాన్ని ఉచ్చరిపచేయడము అలాగనే శుక్రవారం పూట ఈ యొక్క లక్ష్మీగవ్వలకు గోమతీ చక్రాలకు పంచామృతంలో అభిషేకం చేసుకొని ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వలన ఎర్రటి బట్టలో మూట కట్టి ముడుపు కట్టుకొని బిరువాలో కానీ సింహద్వారాన్ని కానీ వేలాడదీసినట్లయితే గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలిగి లక్ష్మీదేవి తులారాశివారి సొంతం అని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం యొక్క ఛాయాచిత్రం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి